वेलकम टू बीटीएस न्यूज। मैं सद्दाम हुसैन, आप देख रहे हैं बीटीएस न्यूज। आइए देखिए आज की ताजा खबर। స్టార్ట్ చేద్దామా? ఓకే, అందరికీ నమస్కారం. మనకు యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ఈ కరోనా మనకు స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే ఈ 2020 ఫిబ్రవరి మార్చి నుంచి దాదాపు ఒక 12 కేసెస్ క్యాటిల్ థెఫ్ట్ కేసెస్ మనకు రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఇవి దాదాపు ఒక 6 పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో, ఒక 6 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ కేసెస్ మనకు రిపోర్ట్ అవ్వడం జరిగింది. దాదాపు మనకి ఒక 16 క్యాటిల్ ఈ మొత్తం 12 కేసుల్లో పోయినవి. కొన్ని కౌస్ ఉన్నాయి ఇటెల్లో, కొన్ని బఫెలోస్ ఉన్నాయి, కొన్ని ఆక్సెస్ ఉన్నాయి, బుల్స్. సో చాలా అగ్రికల్చరల్ పూర్ ఫ్యామిలీస్ నుంచి వీళ్ళు నైట్ ఒక ఆటో తీసుకురావడం, టాటా ఏజ్ కానీ అట్లాంటిది ఒక చిన్న ట్రాలీ ఆటో తీసుకొచ్చి దాంతో వీటిని లోడ్ చేసుకొని తీసుకెళ్ళి వీటిని సంతల్లో అమ్మేయడం కానీ లేదంటే హైదరాబాద్ సిటీలో ఇక్కడ స్లాటర్ హౌసెస్లో అవి కోసి మార్కెట్లో మీట్ అమ్మడం కానీ మనకు జరుగుతుంది. దీంతో ఒక 2 కేసెస్ మనము 2 గ్యాంగ్స్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఒక గ్యాంగ్ని మనం అరూర్ ఎక్స్ రోడ్ వలిగొండ దగ్గర పట్టుకోవడం జరిగింది. తిరుమలగిరి వలిగొండ రూట్లో అరూర్ ఎక్స్ రోడ్ ఉంటుంది, అక్కడ మనం ఒక ఇద్దరిని మొహమ్మద్ అహ్మద్ అని చెప్పేసి, ఇతను నేటివ్ ఆఫ్ ఆత్మకూర్ ఇందిరానగర్, ఇతను బేసికల్గా కార్ డ్రైవరు. ఇంకొక అతను కొనగల్ల చంద్రమోహన్ అని చెప్పేసి, వీళ్ళిద్దరు ఒక టీమ్గా అఫెన్సెస్ చేయడం జరిగింది. వీళ్ళు దాదాపు ఒక 7 అఫెన్సెస్ ఈ చేశారు ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. వలిగొండలో 1, ఆత్మకూరు 2, భువనగిరి రూరల్ పిఎస్లో 1, చౌటుప్పల్లో 1, మోటకొండూరులో 1, 2. ఒక వీళ్ళు దాదాపు 7 కేసెస్లో 9 క్యాటిల్ని వీళ్ళు దొంగలించి ఈ చెంగిచెర్ల మార్కెట్లో ఈ మీట్ వీళ్ళు దాన్ని బుచ్చర్ చేసి కోసేసి అమ్మడం జరిగింది. దీంతో దాదాపు ఈ 9 క్యాటిల్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి మనం ఒక 3.4 lakhs మనం రికవర్ చేయడం జరిగింది. ఈ 9 క్యాటిల్ ఒక వర్త్, సో అది కూడా మనం ఈరోజు చూపించాల్సింది. ఇంకొక గ్యాంగ్ ఆఫ్ 3 పీపుల్, వీళ్ళు 3. సో వీళ్ళందరూ కూడా యాక్చువల్గా మోత్కూర్ లిమిట్స్, వాళ్ళు నేటివ్ ఆఫ్ మోత్కూర్ లిమిట్స్. దీంతో జంగ లింగమంతులు అలియాస్ లింగం అని ఏమన్నా ఫెండర్, ఇంకా జింకుల ఉపేందర్ అండ్ పశువుల కిరణ్ అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు ఒక గ్యాంగ్ కింద చేసి, వీళ్ళు కూడా 5 అఫెన్సెస్ మనకు మోత్కూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక అఫెన్స్ అండ్ గుండాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక అఫెన్స్. వీళ్ళ మోడల్స్ ఆపరేండి ఏంటంటే, వీళ్ళు ఈ జంగాల లింగమంతులనే అతను ఇంతకుముందు సంతలో ఈ పశువులు వేలం వేసే దగ్గర అక్కడ వర్క్ చేశాడు కాబట్టి ఇతనికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ పశువుల్ని దొంగతనం చేసి మళ్ళా వీళ్ళు సంతల్లో అమ్మడము కొద్దిగా అక్కడి నుంచి దొంగతనం చేసిన దగ్గర నుంచి ఒక 50 kilometers 100 kilometers దూరం తీసుకెళ్ళి అక్కడ సంతల్లో వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళను కూడా మనము పాటిమట్ల ఎక్స్ రోడ్స్ ఈరోజు ఇక్కడ పట్టుకోవడం జరిగింది. పాటిమట్ల దగ్గర మోత్కూర్ లిమిట్స్లో వీళ్ళ దగ్గర దాదాపు మనం 1.26 lakhs వర్త్ వీళ్ళ దగ్గర రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఒక 5 కేసెస్లో ఇన్వాల్వ్డ్ అండ్ 7 క్యాటిల్ను థెఫ్ట్ చేయడం జరిగింది. ఈ 7 క్యాటిల్లో కూడా మనకు బఫెలోస్, కౌస్ అండ్ బుల్స్ ఉన్నాయి. సో దీంతో వలిగొండ ఎస్ఐ శివప్రసాద్ అండ్ ఆత్మకూర్ మోత్కూర్ ఎస్ఐ మనకు చాలా మంచి వర్క్ చేశారు అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఏసీపీ సత్యయ్య అండ్ ఇన్స్పెక్టర్ రామన్నపేట్ శ్రీనివాస్. వీళ్ళందరూ కూడా ఈ టీం కింద ఈ 2 టీమ్స్ మనకు బస్ చేయడం జరిగింది. చాలామంది కంప్లైంట్స్ కూడా ఈ పశువులు వాళ్ళు పెంచుకొని ఉండేవి తీసుకెళ్ళడం జరిగింది. ఈ 12 కేసెస్ కూడా మనకి 2 గ్యాంగ్స్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 6 to 7 months ఇది చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా మనం జ్యుడిషియల్ రిమాండ్కు పెట్టి ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనం పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ వీళ్ళ మోడల్స్ ఆపరేండి ఏంటి, వీళ్ళు ఎలా చేస్తున్నారు, అదర్ గ్యాంగ్స్ ఆపరేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆ యాంగిల్లో మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.